తెలుగు రాష్ట్రాలలో కోతులతో బాధపడని ఊరంటూ లేదు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వీటి అల్లరికి అంతే లేకుండా పోయింది కనిపించిన వస్తువునల్లా ధ్వంసం చేస్తూ స్థానికులకు అపార నష్టం కలిగిస్తున్నాయి పిల్లలు వృద్ధులు వీధుల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ల చేతుల్లో ఉండే పళ్ళు తినుబండారం లాంటివి ఉన్నా దాడి చేసి లాక్కుంటున్నాయి మనం ప్రతిఘటిస్తే గాయపరుస్తాయి ఇక ఇళ్ల ముందు పెరట్లలో జామ లాంటి చెట్లను కోతుల భయానికి పెంచడమే లేదు గతంలో అడవుల్లో ఉంటూ అప్పుడప్పుడు బయటకు వచ్చి పంట పొలాలపై దాడులు చేసే కోతులు ఇప్పుడు నివాస గృహాల మధ్య జీవనానికి అలవాటు పడి అడవుల్లోకి వెళ్లడమే మానేశాయి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా ఫ్రో ఎక్స్పో కోతులను జనావాసాల నుంచి పారదోలడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఊరి వారి ప్రయత్నాలు విఫలమై అయ్యాయి అయితే కోతులతో బాగా ఇబ్బంది పడ్డ ఆ ఊరివారు బాగా ఆలోచించి ఓ ఉపాయం కనుగొన్నారు ఈ ఉపాయం ఫలించి కోతులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి దీంతో వేరే ప్రాంతం వారు కూడా వారిని సలహాలు సూచనలు అడుగుతున్నారు ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది గత కొంతకాలంగా నూజివీడు వాసులకు కోతుల బెడదతో కంటి మీద కునుకు లేకుండా పోయింది వందల సంఖ్యలో కోతులు గుంపులుగా జనావాసాల్లో తిరుగుతూ కంటికి కనిపించిన ప్రతి వస్తువును నాశనం చేస్తూ వాటి చేష్టలకు ప్రతిఘటించిన వాళ్లపై దాడులకు తెగబడుతున్నాయి ఇప్పటికే పలువురు కోతుల దాడిలో గాయాలై హాస్పిటల్ పాలయ్యారు దాంతో మున్సిపల్ సమావేశాలు జరిగినప్పుడు అధికారులకు కౌన్సిలర్లకు కోతుల బెడదకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆక్రమంలో వాటికి హాని చేయకుండా జనావాసాల నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు ఈ రకమైన ఫిర్యాదులు ఒత్తిడి ఎక్కువగా రావడంతో బాగా ఆలోచించిన అధికారులు కోతులకు ఏ రకమైన హాని కలగకుండా అడవులకు పంపించే ఉపాయం చేశారు ఇద్దరు వ్యక్తులకు ఎలుగుబంటి వేషధారణ వేసి కోతులు ఎక్కువగా సంచరి జనావాస ప్రాంతాల్లో వాళ్లను కోతులు ఎలుగుబండి వేషధారంలో ఉన్న వ్యక్తులను చూసి వాటికి ప్రమాదం కలుగుతుందన్న భయంతో అక్కడి నుంచి పరుగులుదీశాయి అంతేగాక ఆ ప్రాంతం దరిదాపుల్లోకి సైతం వచ్చేందుకు సాహసం చేయడం లేదు కొన్ని వానర సమూహాలు ఇప్పటికే భయపడి చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయాయి ఈ వినూత్న ఆలోచన సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రజలు అధికారులను అభినందిస్తున్నారు